ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేకడిచిలిక సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ కారుకు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చర్ కావడంతో ఒక్కసారిగా అది స్లో అయింది. అదే క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొనగా డివైడర్పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ రెడ్డి పిఏ అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్సీ తలకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులు ఐదుగురు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి తలకి బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో కుప్పకూలిపోయాడు. అదే మార్గంలో వస్తున్న డాన్స్ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చంద్రశేఖర్ రెడ్డి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.